గత రెండు నెలలుగా ఏ వార్త చూసినా ఏ పేపర్ చదివినా రెండే వార్తలు ఒకటి కోవిడ్ రెండు రైతు పండించిన పంటను కొనుగోలు చేయమని పెడుతున్న ఆర్తనాదాలు ఈ రెండు విషయాలే వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి ఈ రెండు విషయాలలో ప్రభుత్వం సహాయం చేయగలిగి కూడా రెండు విషయాలలో కేసీఆర్ గారి ప్రభుత్వము చేయలేదు కోవిడ్ వచ్చి మన దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది అయినా కూడా మన దేశం ఈ రోజు ఇంకా నిలబడి ఉంది అంటే దానికి కారణం వ్యాపారం ఈ రోజు మన దేశంలో ఇంకా ఆకలి చావులు లేవు అంటే దానికి కారణం రైతు పండించిన ధాన్యం అలాంటిది ధాన్యం పండించిన రైతు ఈ రోజు కష్టాల ఊవిలో మునిగిపోతుంటే కేసీఆర్ గారు నాకేం పట్టింది అన్నట్టు చూస్తున్నారు అసలు రైతు అంటే అసలు రైతు అంటే వర్షం వస్తుందో రాదో తెలియదు విత్తనాలు ఎరువులు సమయానికి దొరుకుతాయో లేవో తెలియదు దొరికినా అసలో నకిలియో తెలియదు మద్దతు ధర వస్తుందో లేదో తెలియదు తీరా పంట పండించాక లాభం వస్తుందో నష్టం వస్తుందో కూడా తెలియకుండా మొండి ధైర్యంతో భూమిని నమ్ముకొని సాగు చేస్తాడు రైతు అంత గుండె నిబ్బరం ఉన్న రైతు సైతం అంత గుండె నిబ్బరం ఉన్న రైతుని సైతం ఈ రోజు గుండె చించుకునేలా చేస్తుంది గుండెలు బాదుకునేలా చేస్తుంది కేసీఆర్ గారి ప్రభుత్వం రైతులు కష్టపడి వడ్లు పండించారు కొనుగోలు చేయమని గగ్గోలు పెడుతున్న సర్కారుకు వినిపించడం లేదు నెలల తరబడి కొనుగోలు కేంద్రాలలో వడ్లేసుకొని ఎప్పుడు కొంటారా అని వేచి చూస్తున్నారు ఆఖరికి వానలు వచ్చి వడ్లు తడిసి మొలకలు కూడా వచ్చాయి అయినా కేసీఆర్ గారికి చీమ కుట్టినట్టైనా లేదు అసలు కేసీఆర్ గారే కదా చెప్పింది వడ్లేసుకోండి నేను కొంటాను అని చివరి గింజ వరకు నేను కొంటాను అని చెప్పిన తర్వాతే కదా రైతులు వడ్లేసుకున్నది వరేసుకున్నది మరి తీరా పంట చేతికి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖం చాటేస్తే ఏమిటి అర్థం బట్టలు మార్చుకున్నంత సులభమా మాట మార్చడం కేసీఆర్ గారికి అసలు జూన్ 1వ తేదీ మన దేశంలో మాన్సూన్ సీజన్ వస్తుంది నైరుతి వస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ఎకరాకు కోటి రూపాయలు వ్యాపారంతో సంపాదించే కేసీఆర్ గారికి 80,000 పుస్తక